జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయి వ్యాపారం, ఇల్లు ఎక్సైజ్ కానిస్టేబుల్ శివకుమార్ది కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి చౌరస్తాలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ శాఖ గుర్తించింది. నిందితుల విచారణలో 36 కేజీల గంజాయి, 2 బైకులు, 6,000 నగదును స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ కానిస్టేబుల్ సహా 3 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డిఫెన్స్ మద్యం అమ్ముతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ సంగారెడ్డి టీమ్స్ చెక్ చేయడం జరిగిందండి. అక్కడ ఐఐటీలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ పీపుల్ ఒక 10-15 మెంబర్స్ అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. సో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద దాసరి డేవిడ్ అనేటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ను మేము అతను నివాసం ఉంటున్నటువంటి ప్లేస్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు మాకు 17 డిఫెన్స్ లిక్కర్ బాటిల్స్ అతని వద్ద లభ్యమైనవి. 14 బాటిల్స్ బ్రెండల్ ప్రైడ్ అండి, 3 మెక్డల్ సిగ్నేచర్. ఈ 2 వెరైటీస్ కూడా హైలీ ప్రీమియం బ్రాండ్స్. సో అతను మార్కెట్ రేట్ కంటే 200 రూపాయలు తక్కువ అమ్ముతున్నాడు. మేబీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ని ఎన్కాష్ చేసుకుంటూ ఉన్నట్టున్నాడు. సో ఇమీడియట్ గా మేము అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో డిఫెన్స్ లిక్కర్ ఈ మధ్యకాలంలో జరిగిన పెద్ద మొత్తంలో దొరికినటువంటి కేసు ఇది. సో ఇతను ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసినాం, అరెస్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఇక్కడ సంగారెడ్డి చౌరస్తాలో జనప్రియ హోటల్ దగ్గర మా ఎన్ఫోర్స్మెంట్ టీమ్కి వచ్చినటువంటి సమాచారం మేరకు మేము రూట్ వాచ్ చేస్తుంటే ఒక మోటార్ బైక్ మీద కర్రా విజయ్ అండ్ కర్రా బాబు అనేటువంటి వ్యక్తులు బైక్ మీద వస్తుంటే తనిఖీ చేస్తే వారిద్దరి వద్ద 2 ప్యాకెట్స్లో 4 కిలోల ఎండుగంజాయి లభ్యమైంది. సో వీరిద్దరు వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకొని వీరు ఎక్కడిచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు అని క్వశ్చన్ చేసినప్పుడు ఇతను ఒక ఇంటికి ఒక ఫలా ఇచ్చినటువంటి వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు. సో ఆ వ్యక్తి ఇంటికి మేము వెళ్ళినప్పుడు అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, రషీద్ రాజు, శివకుమార్ అనేటువంటి వ్యక్తులు కనబడ్డారు. సో మొదటగా మేము మాకు తారసపడేటువంటి రాజును తనిఖీ చేసి అతని మీద 2 కిలోల గంజాయి లభ్యమైంది. తర్వాత ఈ శివకుమార్ అనేటువంటి వ్యక్తి మేము తనిఖీ చేసినప్పుడు అతని ఇంట్లో మాకు 15 ప్యాకెట్లు 15x2 30 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. సో ఇతను ఆంధ్ర నుంచి అంటే ఏరోల్ బార్డర్ ఏజెన్సీ, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు విక్రయిస్తున్నటువంటి సమాచారం అతను మన ఇంటరాగేషన్లో తెలిసింది. 36 కిలోల ఎండు గంజాయి, 4 వ్యక్తులు, 1 మోటార్ బైక్ లభ్యమైనాయి. అదేవిధంగా 6,000 రూపీస్ క్యాష్ కూడా ఈ ఏవనేటువంటి సంతపట్ల శివకుమార్ దగ్గర దొరికింది. ఈ గంజాయి అమ్మగా వచ్చినటువంటి క్యాష్ను కూడా ఇమీడియట్ గా స్వాధీనం చేసుకున్నాం. అతని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర అతను ప్యాకెట్ ఇచ్చేసి డబ్బులు తీసుకున్నాడు. సో ఆ ప్యాకెట్తో ఆ వ్యక్తిని మరియు ఈ తీసుకున్నటువంటి డబ్బులను కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి వాల్యూ మనకి మార్కెట్ వాల్యూ చాలా జనరల్ వాల్యూ మేము కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఏంటంటే అరౌండ్ 36x2,000 చొప్పున వేసుకోవచ్చు, 12,000 అంటే ఇది జనరల్ వాల్యూ. దీన్ని మనం వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్మినప్పుడు ఇంకా 3-4 రెట్లు ఎక్కువ అమ్ముతారు. మార్కెట్ వాల్యూ కేజీకి 10,000 అంటే మీరు చూడండి, 36x2. జనరల్గా వీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రైస్ మనకు 2,000 రూపాయలు కొనుక్కొస్తారు ఇక్కడ ఏజెన్సీ, ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో. అక్కడ తక్కువ రేటుకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మి ఆ విధంగా వీళ్ళు లాభపడుతూ ఉంటారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మాజీ సైనిక ఉద్యోగి వీళ్ళంతా కూడా తీసుకొచ్చి వాళ్ళ కోటా ఉంటుంది, ఆ కోటాను దుర్వినియోగం పరుస్తున్నారు అన్నమాట ఐఐటీ నిజంలో. ఈ కేసుల్లో ఉన్నటువంటి దాంట్లో ఈ సంతపట్ల శివకుమార్ అనేటువంటి వాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్, ఆయన కూడా మేము ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎవరినైనా సరే చట్టం ఒకే రీతిగా చూస్తుంది, అతన్ని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. తర్వాత తదుపరి చర్యలు అతను నారాయణగఢ్లో పనిచేసేవాడు, రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు స్క్వాడ్లో ఉన్నాడు. డ్రై గంజాయి అంటే 2 గంజాయి కేసులు 30 కేసులు నమోదు చేసి 40 మందిని అరెస్ట్ చేశాము. 578 కిలోల గంజాయి అంటే ఈ కేసు కాక ఈ కేసును కలిపితే వేరే వస్తుంది. ఈ కేసు కంటే ముందు 578 కిలోలు 2 గంజాయి పట్టుకొని 13 వెహికల్స్ని ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 2,400 గంజాయి ముక్కలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో గంజాయి కనుక మనకు ఇంకా ఎక్కడున్నా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నంబర్లు చెప్పుకుంటే 9440 27 ఇది DC 2745 ES సంగారెడ్డి 2285 AES ఎన్ఫోర్స్మెంట్ ఈ నంబర్.